క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు థాయిలాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు అరెస్ట్ అయిన 83 మంది భారతీయులకు కూడా థాయిలాండ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 4,500 బ్యాట్స్ జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది. జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్పోర్ట్లు కూడా ఇచ్చేశారు. దీంతో చికోటి ప్రవీణ్తో పాటు 83 మంది ఇండియాకు వస్తున్నారు. ఓ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన 91 మంది జూదం ఆడుతుండగా మే 1న తెల్లవారుజామున చౌనబురి ప్రావిన్స్ పోలీసులు దాడి చేశారు. 83 మంది భారతీయులతో పాటు మొత్తం 91 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే చికోటి ప్రవీణ్ను అరెస్టు చేసింది.